Tauktae తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ఇప్పుడు మరింత బలపడి అతి భీకర తుఫాన్గా మారినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్ వైపు పయనిస్తోన్న టౌటే పోరుబందర్ మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల ధాటికి వేలాది ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాను ఉధృతి దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఐఎండి అరేంజ్ అలర్ట్ జారీ చేసింది. నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరంలో నేవీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలను నిలిపివేశారు. మోనో రైలు సర్వీసులను నిలిపివేశారు. మత్స్యకారులు చేపల వేట కోసం అరేబియా సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు. అటు తుఫాను ప్రభావంతో గుజరాత్ ప్రభుత్వం కూడా సహాయక బృందాలను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే అక్కడి తీరంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో అధికారుల హెచ్చరికలతో గుజరాత్కు 2220 ఫిషింగ్ బోట్లు, మహారాష్ట్రకు 4500 ఫిషింగ్ బోట్లు సురక్షితంగా చేరుకున్నాయి. సముద్రంలో ఉన్న 300 వాణిజ్య నౌకలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఆయిల్ రిగ్ ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ఇప్పుడు మరింత బలపడి అతి భీకర తుఫాన్గా మారినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం గుజరాత్ వైపు పయనిస్తోన్న టౌటే పోరుబందర్ మహువా ప్రాంతం వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల ధాటికి వేలాది ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇక వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుఫాను ఉధృతి దృష్ట్యా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరంలో నేవీ సిబ్బందిని అప్రమత్తం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ముంబై ఎయిర్పోర్ట్లో విమాన రాకపోకలను నిలిపివేశారు. మోనో రైలు సర్వీసులను నిలిపివేశారు. మత్స్యకారులు చేపల వేట కోసం అరేబియా సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు. అటు తుఫాను ప్రభావంతో గుజరాత్ ప్రభుత్వం కూడా సహాయక బృందాలను సిద్ధం చేసింది. ఇప్పటికే అక్కడి తీరంలో గంటకు 175 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో అధికారుల హెచ్చరికలతో గుజరాత్కు 2220 ఫిషింగ్ బోట్లు, మహారాష్ట్రకు 4500 ఫిషింగ్ బోట్లు సురక్షితంగా చేరుకున్నాయి. సముద్రంలో ఉన్న 300 వాణిజ్య నౌకలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరించారు. ఆయిల్ రిగ్ ఆపరేటర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.